Hello my dear students, welcome back to my channel. Yes my dear students, iroju ee video lo manam em nechukobothunnam ante 2 marks ainatvanti reporting system lo unnatvanti 2 marks question okati endante manaki what is the mode of reproduction seen in paramecium. Manaki questions sm lo manam already face chesam indirect questions anamata. Ante reproduction anedi paramecium lo ela jarigindannadu. First manaki reproduction ante endi teliyali, తర్వాత పారమీషియల్ ఎలా జరుగుతుందో తెలియాలి. రీప్రొడక్షన్ అంటే మీకు తెలుసు, అండ్ అందులోనే ఎసెక్సువల్ రీప్రొడక్షనే కదా పారమీషియల్ జరిగేది. లేదా వాట్ ఈజ్ ఫిజన్ అన్నా కూడా మనకి అడగవచ్చు. లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ పారమీషియం. పారమీషియంలోని ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అన్నాడు. 2 marks ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు షార్ప్గా 4 పాయింట్లు రాస్తే చాలన్నమాట. సో ఇక్కడ ఆన్సర్లో చూడండి, ఇన్ ద సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, అంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అయినటువంటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ పారమీషియం కానీ అమీబా కానీ లాంటిలో ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ సీన్, అంతే కదా ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది జరిగిందంట. మరి పారమీషియం అండ్ బ్యాక్టీరియా, పారమీషియం మరియు బ్యాక్టీరియా కూడా రీప్రొడ్యూస్ బై స్ప్లిటింగ్ ఇంటూ 2, అంటే 2గా కానీ అంతకంటే ఎక్కువగా కానీ విడిపోయి వాటి యొక్క నెంబర్ని డెవలప్ చేసుకోగలవు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇట్ డివైడ్స్ ఇంటూ 2, ఒకవేళ ఏ ఆర్గానిజం అయితే 2గా విడిపోతుందో ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లోని దాన్నే బైనరీ ఫిజన్ అని చెప్పి అంటారనమాట. అండ్ అలా కాకుండా ఇఫ్ ఇట్ డివైడ్స్ ఇంటూ మెనీ, అంటే ఎక్కువగా విడిపోయింది అనుకోండి, 2 కంటే ఎక్కువగా విడిపోతే మల్టిపుల్ ఫిజన్ అంటాం. ఇది కూడా పారమీషియంలో జరిగిద్దా మేబాలో కూడా జరిగిద్దామా. నెక్స్ట్ చూడండి, ఇన్ ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఎసెక్సువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్లో ఏమవుద్దంటే న్యూ ఇండివిజువల్స్, కొత్తగా తయారైన ఇండివిజువల్స్ ఎలా ఉంటాయి లేదా కాపీస్ ఎలా ఉంటాయి, సిమ్మెట్రికల్గా ఉంటాయి, అంటే ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇది 2 mark క్వశ్చన్ అండి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2 marks ఇంతవరకు రాస్తే మీకు పక్కగా అవుట్ ఆఫ్, అంటే 2 marks అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉండిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.